నీళ్ళలో రాళ్ళు ఉన్నాయవా, అవి ఆపరేషన్ చేసినాము. మంచి నీళ్లు గాని తాగకుండా కక్కుతాంది అది. అది వచ్చిపోయినాక నిలబడిపోయింది. మా పాప అన్నం తింటారు, నిమ్మకాయ ఎక్కువ కక్కుంటాండే అది. ఆ నిమ్మపండుతో ఇంకా కక్కడం లేదు. నీ మహిమతో మా పాప బాగా అయ్యేవా. మాకు కనపడదవ్వా, వండే వాళ్ళకి కనపడతావు నువ్వు ఉన్నావని. వాళ్ళకి తగ్గింటది కాబట్టి, ఆరోగ్యం బాగుంటది కాబట్టి వాళ్ళకి కనపడతావు మా అవ్వ ఉన్నదని. బాటలు తగ్గినా గాని మా పాపకు వాంతులు అనేది తగ్గడం లే. ఆ నిమ్మ పండుతోనే నీ వల్లతోనే మా పాపకు బాగుంది. హాస్పిటల్ పోయినాం స్వామి, హాస్పిటల్ పోయిన వాళ్ళు గ్యారెంటీ చెప్పలే, మాది గ్యారెంటీ చెప్పలే. చెప్పుకోకుండా మా ఇక్కడికి వచ్చింది, మా సిద్ధత్త పంపించిన వచ్చింది, తో ఫోన్ చేసింది. టైం పోయినాను బా అంటే సామిని అడుగుతా, ఇట్లా నా కొడుకు బాగాలేదు, వాళ్ళు చెప్పమంటున్నారు, బెంగళూరు పోమంటున్నారు అన్నా. బెంగళూరు పోమంటున్నారు అన్నా అని అంటే నాతో డబ్బులు లేవు, పని పోయినా సార్ నుంచి అర్థం పోయినా. నేను పోయినాక ఇట్లా డబ్బులు లేవుతా అంటే సామిని అడుగుతాలే బాగానింది. సామిని దగ్గరకు వచ్చి అడిగింది ఇట్లా, సామి ఆటోకి తగిలింది పాపు అని కర్నూలు తగిలిపోయినారు సామిని. మా అత్తయ్య ఏం లేదు సార్మా, మల్లెపూలు ముచ్చుడమను ఏం కాదని చెప్పి, మల్లెపూలు పూలు ముచ్చుడమంట సామి చూపించినాను. నువ్వేంటనే డాక్టర్లు వచ్చి ఏం కాదమ్మా, అన్నం గానీ ఏదన్నా తినిపించి తాపి ఏం కాదు అని చెప్పినారు. తినిపించి తాపిచ్చినారు. బెంగళూరు ఓండి అన్నారు, కర్నూలు కాదు బెంగళూరు ఓండి అన్నారు. పాసులో రక్తం వస్తుంది, పేగూరు రంధ్రం పడిందిమ్మా, ఇక్కడ కాదు సర్జరీ చేసేకి బెంగళూరు ఓండి అని చెప్పినారు. నువ్వున్నావమ్మా, మకన్ రా, మకన్ పడితే మేము ఇక్కడ ఉంటామా. నువ్వు మల్లెపూలలోనో నిమ్మకాయలోనో వస్తావు. ఇప్పుడు ఆడే షాప్ దగ్గరే 10 రూపాయలు తీసుకొచ్చి ముసిపించినా గానీ నువ్వు వస్తావు దాంట్లోకి. మాకు కనబడలే అమ్మా, నువ్వు మాకు కనబడలే, కానీ పూలు తీసుకొచ్చి ముచ్చుకుపోయమంటే ముచ్చుపించినాం అంతే. బాగైంది కడుపు నొప్పి లేసేది, రొమ్ము నొప్పి లేసేది, నెత్తి నొప్పి బాగాలేసేది. ఆ తల్లిని మొక్కి పోయినాక 3 సార్లు మంచిగా అయింది, దర్శనం కాలేదు అమ్మ నాకు, మంచిగా అయింది. మొక్కిపో అమ్మ, నీకు మంచిగా అయితే అన్నావు స్వామి, మొక్కుకొని పోయిన నీ దయ ధర్మం మంచిగా అన్ని మంచిగా నీ మహిమ ఉంది కాబట్టి మంచిగా అయింది తల్లి మాకు. అని ఒక 20 కోట్లు అక్కలు పోతాయి. బాగైనాక ఆయన సార్ నాకు పూజ కట్టుకోదు, బాగైతే నిన్ను పట్టుకుంటా, బాగా కాకపోయినుకో నువ్వు నన్ను పట్టుకోవచ్చు. ఆ పొద్దు ఏం మాట ఇచ్చినావే అని వాళ్ళే వచ్చి కొట్లాడరా, కొట్లాడి సెయిరు కొట్టి, సెయిరు కొట్టిన తర్వాత నువ్వు నితకు వచ్చినావు, నీతోకి వచ్చిన తర్వాత నేను ఉండని తయ్యే నీ ఏం కాని చెప్పినావు. చెప్పి వాళ్ళని నా ఎంచకు రాకున్నట్లు చేసినావు, వాళ్ళని మా ఎంచకు రాకున్నట్లు చేసినావు. మమ్మల్ని చూస్తేనే తల ఉంచుకొని పక్కకు పోతారు. నా మౌన్ సై బాగైతే పో అన్నావు, బండగా తీసుకుని పోయినా నా ఇంటికి. ఇంటికి పోయిన తర్వాత మాకు వాళ్ళు దొవ్వు అయిపోయినారు, వాళ్ళు మాకు ఏంది లేదో. మా అప్పటి నుంచి మేము బాగున్నామవ్వా. నాకు కూతురికిను ముట్టుకడుపు నొప్పులని చెనక్కి వచ్చి అడిగినా, అడిగితే నీ చేత్తో నిమ్మకాయ ఇచ్చినావు, నిమ్మకాయ ఉప్పు పని చెప్తి 2 పూట్లు తాపినావా. నా కూతురు బాగుంది, ముట్టుకడుపుకొని సోడా పొడి నిమ్మపండు పిండి తాగండి, ముట్టుకడుపుకొని పోతాది మాటేరా, చేతి పెట్టి మాకి చక్కగా మాట ఎక్కించుకున్నాను. కొడుకు అనుకుంటే కొడుకు ఇచ్చిన బాగా బాగున్నావు. 11 లక్షలు అంటే 11 లక్షలు వచ్చా, 11 లక్షలు అంటే 11 లక్షలు వచ్చా.
పదకొండు లక్షలు పండు వస్తా అంటే అట్లే వచ్చినాయి కదా సార్. నువ్వు ఫోన్ చేసి నేను పద్నాలుగు సాయంత్రం పద్నాలుగు సాయంత్రం ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం రాత్రి పోయింది ఒక ఆగమని చెప్పేశారు బాగైతే బాణుగుడు నొక్కుతాను అని అనుకో. నేను ఆయన బానుకుని మోతాడా పడు మా మగుడికి బాగైంది నా పిల్లోడు సహబతుకులు ఉంటే బాగైంది నా పిల్లోనికే బాగుంది నా పిల్లోనికి బాగలేక కన్ని ఇదే పరిస్థితిలో వచ్చిన ఇప్పుడు బాగలేదు బాగున్నాడు మొన్న వచ్చినాడు కదా వచ్చి జాబు గుసిపెట్టినావు పోయినాడు నాకు నా చెల్లించుకుంటే ఆయనకే ఆయన వస్తాడో రాడో నన్ను దాన్ని నాకు బాగా కావాలి మా ఆయన బాగా కావాల ఆయన తరపున నేను వచ్చినాను నమ్మకం ఉండేవాడు ప్రాణాలతో కట్టుకుంటుంటే అటువంటి మూడు రోజులు కసాపురంలో ఉండి తిరుపతి నుండి వచ్చిన నిన్ను ఇక్కడ వచ్చి పోసుకున్నాను ఇల్ల ఈడే ఉన్నాను ఇటు రావాలనే నమ్మకం ఉండే వచ్చిన జరిగినాయి జరిగింది నాకు అన్ని బాగా జరిగినాయి పిల్లోడు బాగా అయింది మా అమ్మగుడు బాగా అయింది ఆయన ఉన్నాడు ఆయన కొంచెం హాస్పిటల్లో ఉన్నారు ఆసుపత్రిలో ఉన్నా గానీ శుక్ర మందు మాదిరి ఉంటది చూడు సీసాలో ఆ సీసాలో పిండకొచ్చి కిడుచుమని చెప్పు నీ దగ్గరకు వచ్చినాక జాబ్ వచ్చింది నీ దగ్గరకి ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్ని నెలల కింద అయితే నేను జాబ్ అప్పుడు రాలేదు ఇప్పుడు మొన్న రీసెంట్ గా వచ్చిందమ్మా లేదమ్మా జరిగిందమ్మా గుడి దగ్గర మొక్కలు అప్పటి నుంచి ఏడకో తక్కువైంది అనుకోమని చేతి పిత్తను నీళ్ళు ఎత్తివి రెండు కొండలు ఎత్తివి తిన్నాను బాగైంది నీళ్ళు తాగినాక కాయలు కొండలు ఎత్తివి తినిపించిన తినంటివి తిండి అంతే మాకు కనపడదు బాగైంది మాకు వచ్చింది కదా అన్ని రకాల బాగుంది స్వామి మా ఆడ మీ ఆడ సామెతో వచ్చింటే ఇంటికి పోయా చెప్తాడు వస్తాడు అంటే ఇక పోయిందే వచ్చి ఇంకా ఇంటికి కూడా పోకునే బయట చెప్పా చూసింది తప్పు తిరుగుబట్టి ఎప్పుడు ఏది మెల్ల పనుల నన్ను వచ్చి మా ఇంట్లో ఇంకా పెద్ద పక్కన వ్యాపారంగా కిరాణంగా అవుతుంది మీకు పెద్దగా కిరాణంగా అవుతుంది అయితే అదే ఊరుకోండి వంకాయ పచ్చి మిరపకాయ రాదు కిరాణి పెద్దగా అవుతుంది చెప్తా పడిపిస్తా ఈ పొద్దున్న నీకు నాకు మాట
అనిపిస్తావా? ఎప్పుడైనా అనిపిస్తావు మాకే అన్ని స్టార్టింగ్ నుంచి వదిలేదు అన్ని దేవుళ్ళు ఒకటే కదా మా తాతయ్య వాహించుకోవాని అడిగినాను రోజా. రెండు రోజులకు రెండు రోజులు వాహన వస్తుంది అన్నవా. రెండు రోజులకు వాహన వచ్చింది మా ఊర్లో. తిరుగా రెండు తిరుగు ఇంకో వారం వచ్చిన అంటే వాహన వచ్చిన ఇంకో వారం వచ్చినాను. పెళ్ళైన బొక్కలో నీళ్ళు నీకు చూపిస్తానా అన్నవా. వచ్చిన నీళ్ళు వస్తున్నాయి బాగా వస్తాయి. అడిగినా రోజు బాధ వచ్చి నీకు ఏడ్చి అడిగినాను పంట ఎండిపోతావంటే అడిగినాను. అవును నువ్వు ఎలక్షన్ గురించి మాట్లాడితే నీకు రైతు బాధ ఎట్లా అని అడిగినాను. ఆ రోజు రెండు రోజులకి నీ ఊరికి వాన వస్తాం వచ్చింది వాన రెండు రోజులకు నీళ్ళు పారినాయి నీళ్ళు పారినాయి ఒంకలో పారినాయి పారిందమ్మా. మా ఏరియా వాన పడింది సాయంత్రం లోపల వాన రాకపోతే అప్పుడు అడిగంటే గుమ్మరు పోసింది సాయంత్రానికి. వాన వాన వస్తుంది సాయంత్రానికి అన్నవా వచ్చింది 5 గంటలకి 6 గంటలకే వచ్చావా నేను సాయంత్రం లోపల వాన రాకపోతే అప్పుడు అడిగన్నా కంజి ఎండిపోతాను కంజి ఎండిపోసిన మాట తప్పడా చెప్పినావు వచ్చింది అంతే ఏంటి లేదు అలా గంటలు కూడా కాదు ఒక రోజులోనే ఫైర్ అంత పవర్ చూసి సేన్ అంతా తిరిగి పలానా సాటి పాయింట్ పెట్టించి వచ్చినావు నాకు వేపించుకో పాయింట్ కూడా పెట్టించి వచ్చినావు పలానా సాటి వేపించుకో పాయింట్ అది నమ్మకం నాకు దన్ను నన్ను చూసుకోకుండా కుక్కుని పో నువ్వు నీళ్ళు పడితే ఒక నా పేరు చెప్పి మొక్కుని పో బండారు తీసుకుని పోయినా బౌట్ బొరబండి పొట్టు పెట్టినా ఇంకా పాయింట్ వేరే వాళ్ళతో చూపించిన బొరబండి పొట్టు పెట్టినా ఇంకా టెంకాయ కొట్టినా వేపించిన 230 4 గంటల నీళ్ళు పడి నలుగురులో వాడవుడు పాస్ అయినాడు. ఇటుకొచ్చి పోతానే అయినాడు. ఇంకా 2 నెలలు ఉంది ఎగ్జామ్ ఇది ఒకటి గడ్డకెత్తే సార్ పోమ్మని ఏం చేస్తున్నాను కదా మళ్ళీ ఆదివారం రామ్మన్నాడు అవ్వ. అయితే ఇంకా అవ్వను మొక్కుకొని వేపించినాము దానికే కొంచెం కరెంట్ ఇబ్బంది ఉంది అవ్వ నువ్వే తీర్చాలి అబ్బాయి దాన్ని ఇవ్వండి అవ్వ నేనే లేదు సరే అవ్వడవా నువ్వు ఉండవు కదా ఇప్పటిలో అంటుండవా రిసెట్టాలి అంటుండే ఎక్కడ వరకు వచ్చింది బిర్సినట్లు నువ్వు ఇచ్చి నేనే చూసుకుంటానంటే ఇచ్చినావు నీ ముందర కొనుస్తుంటావు నువ్వు ఇచ్చిన నిన్ను పట్టుకోలేము నిన్ను పట్టుకోలేము వాళ్ళని కూడా పట్టుకోలేము నిన్ను పట్టుకోలేము అట్లా ఈ అప్పు కానీ పట్టుకోలేము ఇతన్ని నువ్వు క్యాన్సర్ అయిన వరకు క్యాన్సర్ బాగా జాబు లేని జాబు సంతానం లేని సంతానం వచ్చింది ఆరోగ్యాలు బాగాలేని ఆరోగ్యాలు వచ్చింది ఇంకేం కావాలి సామి డాక్టర్ కన్నా ఇంకా మిన్ను డాక్టర్ ఏం పని చేసిన డాక్టర్ కన్నా మిన్ను డాక్టర్కే డాక్టర్ డాక్టర్ లేదని పని నువ్వు చేసినవు కదా నీ శక్తి మాకేట కనబడుతుంది చెప్పుకుంటే కంపల్సరీ మాకు ఏం చేస్తావు ఇది మంగళవారం బెల్లం ఇది పోతపు బెల్లం 1 కేజీ బెల్లం తెచ్చుకో అన్నం అంటే 1 గిన్నె పక్క పెట్టు పెట్టి పోత బాణం బెల్లం పెట్టు బెల్లం పెట్టి పిసికి పోతపు బాణం అని తినమను ఆ డేట్ కూడా వెనక ముందు అవుతాను డేట్ కూడా కరెక్ట్ లేదు డేట్ కరెక్ట్ లేదు నీ డేట్ వెనక ముందు అవుతాను అవునా కాదు అవునంటే అవునను లేదంటే లేదు కాదు మరి నాకు డేట్ వెనక ముందు నా ఒడి వాళ్ళ
అన్ని హాస్పిటల్ పది 15 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం కదా, 10-15 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం ఇక లాస్ట్ ఖర్చు ఇస్తానా బెల్లము కష్టం డేట్ ఐదు అనగా ఉరుసే 3 రోజులు డేట్ 3 రోజులు ముందుగా ఉరుసే అన్ని పెట్టుకుంటావచ్చు వీడియో వచ్చినప్పుడు నువ్వే పెట్టినావమ్మా, వీడియో వచ్చినప్పుడే నువ్వే ఇచ్చినావు, పేరు కూడా నువ్వే పెట్టినావమ్మా. కాలేదు కొడుతుందని చూపించు, ఎక్కడ చూపితే మీ బాబు చూపించు బెంగళూరు వెళ్ళి డాక్టర్ వాడారని చెప్పినాక ఇటుకొచ్చినాక వచ్చింటే మళ్ళీ అవు పూలు వాసన చూడమని అంటే అప్పుడు బాగుంది, పూలు వాసన చూడమని అంటే అప్పుడు మంచిగా ఇప్పుడు బాగుంది, పూలు వాసన చూపించినాక బాగుంది. దాడ అమ్మని నువ్వు ఫోన్ చేసింటే అమ్మ అని చెప్పింటే బాగైంది. మళ్ళీ పిల్ల ఉంటుంది చాలా బాగుంటుంది, నాకు కన్నా నీకు కనస్తుంది పొద్దున్నే 9 గంటలప్పుడు నేను టిఫిన్ తీసుకొస్తా, నువ్వు హాస్పిటల్కి ఎందుకు పోతావు అమ్మా, నువ్వు గుడికి పోవాలంటున్నావు కదా ఎక్కడో, ఆ గుడికి పో హాస్పిటల్కి పోవద్దు, నువ్వు జెండుగా నీళ్లు తాగు హాస్పిటల్కి నిలిపేసి గుడికే పో అని చెప్పింది. నేను మా పెద్దమ్మ వచ్చి చెప్పింది, మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ మా పెద్దమ్మ నెడతా పోయినా, పెద్దమ్మ మా ఇంటి దగ్గరికి ఏమన్నా వచ్చింది అంటే నేను రాలేదమ్మా అనే, ఇప్పుడు నేను నీళ్లు పోసుకున్నంటే గుడికి పోదు గుడికి పో హాస్పిటల్కి పోద్దని చెప్పింది. నువ్వు పెద్దమ్మ అంటే నేను రానే రాలేమ్మా పక్కకి, ఇప్పుడు ఇంట్లో పని అయిపోయి బయటకు వస్తానా నేను అని మళ్ళీ మా ఆయన పోసినాక ఇట్లా పెద్దమ్మ మాకు అట్లా చెప్పింది నాకంటే మళ్ళీ ఆలస్యం చేసి వద్దులే మనం హాస్పిటల్కి, హాస్పిటల్కి పోకుండా నిలిపేసి నువ్వు గుడికే పోదులేని మళ్ళీ నన్ను ఇక్కడ గుడికి పంపించాను. మా పుట్టాల ఇంటి బాగుంది, ఇక్కడ వస్తామనుకుని కాదు నుంచి బాగుంది, హాస్పిటల్కి పోలేడా నేను, గుడికే పో కిటికీలో పిలిచింది నన్ను, బాత్రూంలో నీళ్లు పోసుకుంటాను హాస్పిటల్ పోవాలి, చూడలే స్వామి మాట వినపచ్చింది అన్నేసా ఉండు పెద్దమ్మా తలములు ఉంకుంటానా మళ్ళీ వస్తాలే అన్నీ కూర్చో అని అంటే మళ్ళా ఉండేమని బయట పోయినా నేను అన్నేసా బయట మెడికల్ మీద కూర్చుందామని బిరుబీరు వచ్చినాను, లేదు మెడికల్ మీద మళ్ళా నేనే ఇంటి దగ్గర వేడి ఎవరినారు స్వామి రావాలని ఇట్లా అయిందంట బాబుకి అమ్మ కానొచ్చిందంట, పొదాం పని అని ఎల్లవారి టైంలో రేపు పండగ అంట అమాసి చిత్తర్ల అమాసి అని, అటింటి నాకు బాగుంది స్వామి, ఇది రాకుండా కానీ నాకు బాగుంది నిన్న అట్లే వచ్చింది, నిన్న కూడా అది అంటించుకున్నది వెంటనే తగ్గిపోయింది. పెట్టుకోను ఎప్పుడొస్తే ఉండకపోవడం తులిచాకు తమలపాకు వేసి తిక్కు తిక్కు నాకు బాగైతే నేను జెండా పట్టుకొని నా ఊరు నుండి కసాలు పోతాను జెండా పట్టుకొని. అది కూడా ఉంది సార్ మొక్కబడి సార్, మొక్కబడి ఉంది సార్, నాకది కసాపురాణం పోవాలి ఇచ్చిందేమో 15 రోజులు వాడినాము ఏం తగ్గలేదమ్మా. నిన్న వచ్చింది, నిన్న పొలంలో ఉంటే ఫోన్ చేసింది రా అని గురించి చెప్పింటే అది తిక్కింది నూనె అవన్నీ తగ్గిపోయినా తగ్గిపోయినా. మరి ఇటుకు వచ్చిన పొద్దున ఇప్పుడు తలనొస్తుందంటే తిక్కినాము, తిక్కినాక బాగైందని మరి ఇక్కడ వచ్చి కూర్చోండి. చెప్పాలి
దెబ్బతిని మోత చెట్టు పోయింది ఇట్లా. నీ దగ్గరికి వచ్చింటే ఆకు ఇచ్చినావు, జై హనుమాన్ జై శ్రీ రామకృష్ణ వీరంజయ్య అని తిక్కుమన్నావు, బాగైందో చెట్టు పోయింది మాట్లాడేకి లేదు, తిక్కుమన్నావు నువ్వు. లేదు నాకే తెలుసు నువ్వే ఉంటావు. డైలీ ఇంట్లో ఇంట్లో తెచ్చుకొని తిక్కున్నావా? బాగైంది వస్తుంది దీంతోనే. ఆగ్లో నువ్వు ఉన్నావమ్మా, న్యాయమైంది కదా, కనిపిస్తాను కదా. ఇప్పుడు కొంచెం కట్ట పట్టుకొని నడిచిండు నీ మహిమ చేయి. నువ్వు చూసినాక ఆ కట్ట తీసేసి చూస్తూనే నడుస్తున్నాడు, కట్ట లేకుండానే నడుస్తున్నాడు ఆ తాత. యాక్సిడెంట్ అయ్యా చిన్నూరు దగ్గర దాటు పోయినాక యాక్సిడెంట్ అయిన నాకు అంతా రోడ్లో పడిపోయింది. అందరు లోపల పడిపోయినా బండి లోపల పోయింది, బండి బండి లోపల పోయింది. నేను నా కూతురు బండి ముగ్గురు లోపలికి నిమ్మకాయలు గాజుల కాపాడిందవా మా 5 మంది. వీళ్ళు ముగ్గురు బయట పడినారు, మేము ఇద్దరు లోపలికి పోయినా. ఊరికేం కాలేదు, పిల్లల రోడ్డు మీద ఉన్నారు అంతే. ఏం జరిగిందా మళ్ళీ ఆ మూమెంట్ లోనే లారీ కూడా వచ్చిందా? ఎవరెవరు లేరు అక్కడ అసలు. ఆయన చేనులో పరిగెత్తి వస్తుంది, లారీ వచ్చింది. ఆయన ఎవరు చూసుకోలేదు నాకు, యాక్చువల్లీ పోతున్నా కూడా ఏం కనపట్టలేదు నాకు, ఏది బండి ఎట్లా పోతుందో కూడా తెలియదు నాకు. ఆయన చేనులో అరుచుకుంటూ వస్తుంది, ఇక్కడ 1 కిలోమీటర్ ఉంది అమ్మా నాకు. ఆయన చేనులో అరుచుకుంటూ వస్తుంది చెప్పారు బండి పోతుందని. బండి పోతుంది అంటే నేనే చూసుకున్నాను బండి, అది బండి ఈ మకం నిరుగుతుంది, ఆయన ఆ మకం వస్తుంది. ఆయన పరిగెత్తి పరిగెత్తి వచ్చాం లేపింది మమ్మల్ని. మళ్ళీ ఆటో నీళ్ళు దాపి మళ్ళీ ఆటో హాస్పిటల్ దూరం పోయి మళ్ళీ తర్వాత హాస్పిటల్కి వచ్చిన డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చినారు.
పత్తి కొండలు పిలుచుకుపోయి 5 మందిని చూపించి మళ్ళీ ఆగం తీసుకుపోయి మళ్ళీ గుండకలు తెచ్చిపోయినావు పెడుతున్నావు కదా బియ్యం రూపంలో డబ్బు రూపంలో నువ్వేమన్నా తింటుంటే అవునులేనే కన్నా ఇప్పుడు అంతా పక్క రూమ్ కట్టించినావు అది ఎవరి కోసము జనాలకే కదా అది వేరే రక్తంలో అదేమో తక్కువ రక్తంలో అదేమో తక్కువ ఉందని చెప్పి కాకరకాయ జ్యూస్ తాగమని చెప్పింటారా 51 రోజు అప్పుడు తాగొచ్చి అన్నం తిని సరిగ్గా కాకరకాయ జ్యూస్ ఏమిటది ఇప్పుడేమిది లేదంటే అప్పటికి ఇప్పటికి ఎట్లుంది అప్పటికి బిర్రుగుండే కదా ఇప్పుడు లూజ్ అయిందా బిర్రుగుండే బిర్రు లూజ్ అంది కొంచెం కూడా అంత తెలివి లేకుండే ఇక్కడికి వచ్చినాక ఇట్లా ఫస్ట్ రోజు వచ్చి పిలుచుకున్నారు సామి మీరు పిలుచుకున్నాక 101 రోజు తమలపాకు తులిచాకు నిమ్మకాయ నూనె సాంబారు వేసి 101 రోజు నెత్తికి రుద్దుమన్న సామి పెట్టిన మాటల ఇప్పుడు మాట మంచిగా వస్తుంది కొంచెము తెలివి కూడా కొంచెం పర్వాలేదు చాలా మేలు అయింది ఇక 101 రోజు అయింది సామి రోజు మొక్కవాడు తిట్టమంటే ఇంకా మాట్లాడు ఇది గుండు కూడా ఏమి కొట్టించలేదు సామి ఎంటికెళ్ళి కూడా తీసుకుందాం అనుకున్నాము ఇంకా మంచిగా కావాలి తల్లి ఇంకా నాకు ఏదో బీజిస్తాను ఏదో నా చేత మడుగుతుంది నేను బీజి కూల్ చేస్తుందని ఏదో నా చేత మడుగుతారా మంచిగా వస్తుంది నా కొడుకు మంచిగా జ్వరం అక్కలని అలా కోడళ్ళని కొంచెం బాగా మంచిగా పిలుచుకుంటున్నాడు వాళ్ళ అక్కని రప్పించుకున్నాడు వాళ్ళ మామను రప్పించుకున్నాడు పోదందా ముత్యాలమ్మ తల్లితాన్ని పోదందా అని రప్పించుకుంటున్నాడు అమ్మా ఇంకా గట్టి కావాలమ్మా ఇంకా గట్టిగా జై మైండ్ అంతా మంచిగా నిమ్మకు వాడు నేను మర్పు చేస్తున్నా.